Vana Kalam Vesuni Talpistondi, Pakshan Rosaliga Vanalu, Nala Mobula Jadalu Kanpinchaledu, Rutupavanalu, Balahin Gaunai, Vesin and Narmalu, Indi Putune, Kodrosil Patu Varsha Bhavan Tapadani Wata on Sek Hacheristonde, Raitula Kari Fasalpe, Varnudu, Nilu Jaladu. Andhra Pradesh, Telangana Rastralo, Pakshan Rojulga, Vanalu, Mukham Chatisai, Kharif season Praramumaina, Varsha Bhava Paristulu Nelakonadanto, Vesina Pantalu, Yendipotunai, Yepilo, Woka Chiturjilalo Matrame, Sadhana Varshapatam Namodu Kavadanto, Pantala Paristiti, Kast the Mirugga Undi, Mikilna Jillalo Paristiti, Darunanga Undi. సాధారణంగా ఖరీఫ్ సీజన్ లో రెండు రాష్ట్రాల్లో సుమారు 200 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తుంటారు. రెండు రాష్ట్రాలు కలిపి ఇంతవరకు 60 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. తెలంగాణ జిల్లాలోనే 50 లక్షల ఎకరాల్లో జొన్న, సజ్జ, రాగులు, ఆముదం, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ లాంటి పంటలు వేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. ఇక ఏపీలో 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. గోదావరి కృష్ణా బేసిన్ లో రైతులు వరి నారు మళ్ళు వేసి నాట్లు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం పంటల పరిస్థితిని గమనిస్తున్నామని చెబుతున్నారు. జిల్లాల నుంచి సమాచారం తెప్పిస్తున్నామని, ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నామని అంటున్నారు. ఇక తెలంగాణలో సాధారణ వర్షపాతం 45 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా కేవలం 13 మిల్లీమీటర్లే నమోదైంది. ఏపీ విషయం పరిశీలిస్తే గత 10 రోజుల్లో సాధారణ వర్షపాతం 32 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా కేవలం 10 మిల్లీమీటర్లే నమోదైంది. అటు ఏపీలోను ఇటు తెలంగాణ రాష్ట్రంలోను మరో వారం పాటు వర్షాభావ పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మేఘాలు లేకపోవడం వల్ల చాలా జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు మెట్ అధికారులు. ఏపీలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఎండాకాలాన్ని తలపించేలా ఉంది. 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రుతుపవనాలు ఊరించడంతో ఉత్సాహంగా విత్తులు నాటిన రైతన్న వర్షాలు పడకపోవడంతో నీరు గారిపోతున్నాడు. రుతుపవనాలు సైతం బలహీనంగా ఉన్నాయి. పశ్చిమ తీరం నుంచి మధ్య భారతం వరకు పొడి వాతావరణం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడం లేదు. పరిస్థితులన్నీ చూస్తుంటే ఈసారి సాగుపై ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.